అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం అవినీతితో పాలన చేస్తుందని ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షులు మాజీ జడ్పీటీసీ చైర్మన్ నూకసాని బాలాజీ అన్నారు. వైసీపీ ఒకటిన్నరేళ్ల పాలనలో సాధించింది ధ్వంసం చేయటం, దుర్మార్గం చేయటం, దాడులు చేయడమేనన్నారు. వైసీపీ ప్రభుత్వంలో పత్రికా స్వేచ్ఛ, వ్యక్తిగత స్వేచ్ఛ లేదని, ఆ స్వేచ్ఛను కాపాడే న్యాయ వ్యవస్థకు స్వేచ్ఛ లేదని ఆరోపించారు. వైసీపీ జరిగిన అభివృద్ధి ఏమీ లేదని అన్నారు. రాష్ట్రం విడిపోయినప్పటికీ టీడీపీ హయాంలో చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారని అన్నారు. పార్టీ కార్యకర్తలు పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజా వ్యతిరేకంగా ఉన్నటువంటి ప్రభుత్వ యొక్క చర్యలు ప్రతి క్షణం అనుక్షణం గమనిస్తూ ఆ కార్యక్రమం నిర్మిస్తూ ప్రజలకు బాధ్యతగా నిలవడం, నోరు తెలిస్తే అభిప్రాయం చెబితే లోపం చేయలేసినటువంటి పరిస్థితి రాష్ట్రంలో. చంద్రబాబు నాయుడు గారి అయితే ఏం మాట్లాడతారో ఏం మాట్లాడకూడదు అంత వికారంగా విచిత్రంగా కనీసం మనుషులేనా అనేటువంటి భావన కలిగే విధంగా మాట్లాడుతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. అసలు మంచిగా ఇలా మాట్లాడతాడా? కాకపోతే ఎక్కడో గ్రామాల్లో ఏదో గొడవలు వచ్చినప్పుడు మాట్లాడుకుంటారు బూత్ కావాలంటే అంతకంటే మించి వాళ్ళంతా నేను పాపం చాలా గొడవలుగా మాట్లాడుకుంటారు. అంతకు మించి అత్యంత